एबीवीपी పోరాటంతోనే ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు కొత్త బస్ స్టాండ్ నుండి పాత బస్ స్టాండ్ వరకు బైక్ ర్యాలీ కళాశాల మంజూరుతో ఎల్లారెడ్డిపేటలో బాణసంచా కాల్చి స్వీట్స్ పంపిణీ చేసుకున్న ఏబీవీపీ నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరు కావడంతో ఏబీవీపీ నాయకులు డిగ్రీ కళాశాల ముందు పాత బస్ స్టాండ్లో బాణసంచా కాల్చి బైక్ ర్యాలీ నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసుకుని సంబరాలు చేసుకున్న ఏబీవీపీ నాయకులు ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారబోయిన రంజిత్ కుమార్ మాట్లాడుతూ ఏబీవీపీ పోరాట ఫలితమే ఎల్లారెడ్డిపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైందని వారు గుర్తు చేశారు. పోరాటాలతో సాధించుకున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులతో సంబరాలు చేసుకుందామని వెళ్తే బీఆర్ఎస్ నాయకుల ఆదేశాలతో ఏబీవీపీ నాయకులను రాకుండా అధికారులు అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారబోయిన రంజిత్ కుమార్ జిల్లా కన్వీనర్ అఖేమ్ నాగరాజు నాయకులు కొప్పుల నవీన్ రెడ్డి పెండ్యాల శివ లోపల్లి రాజు తేజు చందు కిషన్ మహేష్ హరీష్ భరత్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యమాలు చేసిన సందర్భంలో అనేక ఈ మండల కేంద్రంలో వీరపల్లి కావచ్చు ఎల్లారెడ్డిపేట కావచ్చు ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సుమారు 1200 మంది విద్యార్థులు ఇంటర్ పూర్తి చేసుకుని స్థానికంగా డిగ్రీ కళాశాల లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు ఇంటర్ డిగ్రీ చదువుకు దూరం అవుతున్న సమస్యను అందరం చూసాము. ఈ డిగ్రీ కళాశాల ఏర్పడాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఏబీవీపీ మండల కేంద్రం అనేక ఉద్యమాలు వేసింది. లాడ్ ఛార్జ్ చేసినా లాటీ ఇరిగినా కేసులు పెట్టినా జైలుకి వెళ్ళినా కూడా అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఏబీవీపీ నిరంతరం కూడా ఉద్యమాలు వేసింది. దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రోజున డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. మేము ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు కోసం ఉద్యమం చేసిన అనేక ఉద్యమాలు ఈ యొక్క డిగ్రీ కళాశాల లోపల సంబరాలు చేసుకుందామని ఈ కాలేజ్ క్యాంపస్ కెళ్తే అయ్యలో రాష్ట్ర ప్రభుత్వం కావాలని ఈరోజు ఏబీవీపీ నాయకులను కావచ్చు అధికారులు కావచ్చు కావాలని మమ్మల్ని కాలేజ్ క్యాంపస్ వెళ్లకుండా ఈరోజు చేయడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో తెల్లబెడ మన పిల్లలందరికీ కూడా ఆలోచన చేయాలి. డిగ్రీ కళాశాల ఉద్యమం చేసింది మేము విద్యార్థులందరితో కలిసి సంబరాలు చేసుకున్నాం. మన క్యాంపస్ లోపలికి వెళ్తే మమ్మల్ని క్యాంపస్ లో అడుగు పెట్టకుండా ఈరోజు అడ్డుకుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే అధికారులు. డిగ్రీ కళ తప్పకుండా ఉద్యమాన్ని ఈ యొక్క డిగ్రీ కళ వెంటనే పక్క భవనాన్ని ఏర్పాటు చేయాలి. వెంటనే అలాగే ఇంటర్ కళాశాలలో తరగతిగా సరిపడ పరిస్థితి ఉంటుంది. రేగుల షెడ్యూలో ఈ ఇంటర్ కళ నడుస్తా ఉంది. వెంటనే ఇంటర్ కళాశాల మరమ్మతు చేయాలి. అలాగే దీన్ని పూర్తి స్థాయిలో మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈ మేము ఉద్యమాలు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఏ డిగ్రీ కళ ఏర్పాటేసిందో దీన్ని స్వాగతిస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. కానీ ఈ రోజున మేము ఉద్యమాలు చేసిన తర్వాత ఈ డిగ్రీ కళ ఏర్పడిన తర్వాత ఈ డిగ్రీ కళాశాలలు మా డిగ్రీ కళాశాల లోపల అడుగు పెట్టలేకపోతే ఈరోజు విద్యార్థులందరూ కావచ్చు అందరికీ కూడా బాధగా ఉంది. దీన్ని తప్పకుండా రాన్న రోజుల్లో ఉద్యమాలు ఇంకా ఉద్యమాలు చేస్తాం. ఈ మండల కేంద్రంలో సమస్యల పైన ఏబీవీపీ నిరంతరం ఉద్యమాలు చేస్తూ ఉంటుంది. ఇంకా తెలియజేస్తాం. భారత్ మాతా కీ జై. రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ మరియు అదే విధంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరుపై హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. విద్యార్థి పరిషత్ కార్యకర్తలతో విద్యార్థులతో సంబరాలు చేసుకుంటా ఉన్నాం. అయ్యా మంత్రి గారు, ఇప్పటికైనా మీరు గుర్తు తెచ్చుకొని మంజూరు చేసినందుకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఎందుకనంటే ఉద్యమాల ద్వారా వచ్చిన తెలంగాణలో కూడా మరోమారు ఉద్యమాలు చేయకపోతే ఫలితాలు రావడం లేదు, మరోమారు ఉద్యమాలు చేయకపోతే సమస్యలు తీరడం లేదు. విద్యార్థులకు ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు, వీర్నపల్లి మండలంలో ఉన్నటువంటి విద్యార్థులు, ఏదైతే దాదాపు 1000 నుంచి 1500 మంది విద్యార్థులు దాదాపు 10 ఏళ్లుగా నరక యాతన అనుభవిస్తూ ఉన్నారు. అదే కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళలేక ఎన్నో ఇబ్బందులకు గురవ్వారు. అదేవిధంగా సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా మేల్కొన్నారు. మీరు ఇచ్చినటువంటి హామీని ఉద్యమాల ద్వారానే నెరవేర్చారు. ఈ దీనికి డిగ్రీ కళాశాల మంజూరుపై 100% ఏబీవీపీ యొక్క ఉద్యమ ఫలితమే అని చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకుడు రంజిత్, ఏబీవీపీ మారవేని రంజిత్ కుమార్ గారు చేసినటువంటి ఉద్యమాల ఫలితంగానే ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరైంది. అదేవిధంగా ఈ మంత్రి గారికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒక చిన్న విన్నపం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మంత్రి గారు మీరు ముస్తాబాద్ మండల కేంద్రంలో కూడా డిగ్రీ కళాశాల కట్టిస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా కోనారావుపేట మండలంలో కూడా డిగ్రీ కళాశాల కట్టిస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇలంతకుండ మండలంలో కూడా డిగ్రీ కళాశాల కట్టిస్తారని హామీ ఇచ్చారు. జిల్లాలో దాదాపు 13 మండలాలు ఉంటే ఇప్పుడు జిల్లా మొత్తంలో కూడా 3 మాత్రమే డిగ్రీ కళాశాలలు ఉన్నాయి.
మిగతా వాటిలో కూడా మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో నెరవేర్చండి. లేని పక్షంలో రానున్న రోజుల్లో ఈ ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎలాంటి ఉద్యమాలు చేశామో దీన్నే స్ఫూర్తిగా తీసుకొని మిగతా మండలాల్లో కూడా విద్యార్థి పరిషత్ కార్యకర్తలతోటి విద్యార్థులతోటి అనేక ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నాం. నా పేరు అక్కేం నాగరాజు, ఏబీవీపీ రాజన్న సిరిసిల్ల జిల్లా కన్వీనర్.